చెప్పేది నువ్వు నువ్వు పోవాలి, ఇప్పుడు నేను పోవాలి. నేను కసి రాలి, నువ్వు రాస్తావా? నేను ఇప్పుడు రాను. నువ్వు రాస్తావు? పూర్తి అయినాక నువ్వు ఎప్పుడు పోవాలి బాబా? నేను చచ్చిపోయిన నాకు మనిషిందో దాసెల్లే బాబాకు పాను ముట్టిందా అని నువ్వు వేసుకుంటావు. నీకు నాలుగు చిల్లరాళ్ళు మంత్రి చెప్తున్నా, ఏడిసినట్టు ఏడిసి అగలేడు పేడిసి తలకా ఎక్కడ ఒక్కరవుతాయి, ఎడమ పక్కకు ఒక్కరవుతాయి, కుడి పక్కకు ఒక్కరవుతాయి, కాళ్ళ కాటుకు ఒక్కటై పోయిన నిసన్. అది నాకు అది నాకు తొలుగుతాది రేటోడా నా పేరు మీద కథ చెప్పి వారి పైసలు రాసిండు మహాపుణ్యతుడు కరుణాకరుల డాడి. ఇంకో వానికి తిన్నారు గై, అవి నేను తింటనే ఎరగాలి. ఇంకోలకు తిన్నారు గై. ఆ విధముగా నా అన్నగారి కొరకు మంత్రి ఇచ్చి పెట్టిన ఎవ్వల కేసిన వదులుదావారు వారి పేరు మీద మంత్రి ఇచ్చిన నా కాళ్ళు అక్కడ పెడితే నేను చెప్తాను. పోయి నాలుగు పక్కలకు నాలుగు ఎత్తే పోయిన విశాలు దిగుతాయి, మూడు గడి ఎల్లవాడు మునిగిపోతాడయ్యో వచ్చిన తర్వాత ఆట వైభవం డింగి టిక్కి మంచిదండి కాదా అనులా నేను గులువకు గందికే మీ చేతులు ఏం పెట్టబుద్ది కాదు. నేను చేయబట్టే కదా ముసలి ముసలు పింఛిని ఈ పింఛిని వచ్చిన కాడికెళ్ళి ఈ ముసలోళ్ళను మాట్లాడించే వశం లేదు. ఇక కోడళ్ళు అయితే అత్తల మంచిగా చూసుకుంటున్నారు అండి బాయ్ చెరు, ఎందుకంటే అత్త వీకనా వెయ్యి ఇస్తే నెలకు వెయ్యి బంగారు గుడ్డును పెట్టే బాతును దాటుకున్నట్టు ఇప్పుడు కోడలు అత్తం దాటుకున్నాడు కాదా నిజమా? నేను అబద్ధం మాట్లాడ తిన్న కాడ తప్పుడు చేయను ఊటబడకుండా కట్టి పెట్టాం ఏదో కట్టబట్టి రుంజినట్టు అంటది మాట మాట్లాడితే. కమలబాయి ఇచ్చిన నలుగురు రోజులు పట్టుకోని బాబు ఉన్న వేటికి పోతున్నాడు ప్రధాని నింపోలి రామడు నింపోలి బయలుదేళ్ళి పోతున్నాడు రామ రఘురామ రామ 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 రామ
నీకే చెప్పారు అన్నయ్య ఎప్పుడైతే ఆ యొక్క భార్య ఎక్కడ ఎంత చిల్లర రోజులు పట్టుకొని చెల్లె ఉన్న బేడికి ఎలా వచ్చిండు పాప గారి ముండ కొడుకు చెల్లే ఇళ్ళ బాబకు బాగు పుట్టిందట చెల్లే నాకెదురు చెప్పలేదు అని చెల్లె మీద వాడి ఎప్పుడైతే వేడ్చిండో బావ అమెరికా మారాడు ఆ చోట ఎప్పుడైతే వండుకొని ఉన్నాడో బాబ గారి ముండ కొడుకు అయ్యో బావ ఎత్తాయని ఏకతైపోతుంది బావ అని ఆ బావ చుట్టూ తిరుక్కుంటా తిరుక్కుంటనే అమ్మా కట్టకోరవుతూ కుడి పక్కలో రావుతూ ఎడవ డొక్కలో రావుతూ వెడుతున్నాడా పక్కలకు నాలుగు రాళ్ళు ఎప్పుడే సింధు అగలగల మాటలు మాట్లాడి తెల్లే నాకు ఎప్పద్దా బావా నాకు ఎప్పద్దా నీ అన్నగాడు గచ్చిపోయిందనుకున్నవా నన్నెత్త మరిసిపోయిన వాడే సింధు ఏ సింధు తాను మర్రిపోయిందమ్మా దాని మంత్రముల మన్ను వాడా దాని తంత్రముల మన్ను వాడా పాపకారి ముందా మంత్రి ఇచ్చిన రాళ్ళను కలాపుకెప్పుడేసిందో కళ్ళకాటికెప్పుడేసిపోయిందో పొయ్యేటి విసాలు తిరిగి ఎక్కుతున్నాయే రాజుకు నరాలు ముందు కచ్చి నాలిక దొడ్డుగా పట్టేనా సేతు సైగ ఎత్తున్నాడు చక్రవర్తి ఆ చక్రవర్తి కందు ఇక్కడక్కడ చూస్తున్నాడు కంటి సూపు కాదు దొంగ సూపులు చూడవట్టన రాజు ఇక నేను పోతున్న బావ ఇక నేను పోతున్న బావ ఎక్కుతున్నాయి నరాలు పచ్చబడ్డాయి నాలుక దొడ్డైతున్నది
ముగ్గుట్ల ముచ్చట పెట్టవరాదు నడుగుట్ల నవ్వరాదు ముగ్గుట్ల ముచ్చట పెడతా ముండకే ముచ్చటం అంటరే నారా నవ్వుట్ల నవ్వుటాని కోత రండకే నవ్వంటరే నారా భార్య మీద వాడి భర్త మీద వాడి భార్య శాప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నది బాలవాతి దేవి వట్టి మనిషి కాదు రెండు జీవనాల మనిషి లోకమంత కటార కట్టిండ్రు ముగ్గురు మంత్రకాలను ఓలు కచ్చిన సాహుకార్ల చిర్రు రాజా మా రక్తము ధార ఓసి నిన్ను లేపుకున్న ఫలితము లేకుంటైపోయాను ఎడవాసి పోతున్న వారి ముగ్గురు షావుకార్లు ఎడుతున్నారు గడ్డాన కాపులు కమ్మ ఎల మధురుడు కెంకడి కెంకడి మిరియమిని బుక్కిన గజమిరి తురుకలు గొల్లలు వ్యాపారుడు సభా పరివారమంత రాజా అన్నవు లేనుళ్లకు ఆదరించినవు ఎండకుండలను నీడకు తీసినవు తండ్రి నీ ప్రాణం ఎట్ల వాయ నేడుతున్నారు వెళ్ళిక్కడ ఏడ్చుకుండుండని అక్కడ కమలబాయి సచ్చిండ లేదా అని ఏక దృష్టి పెట్టి చూసింది ఇదని పాపి గడుపుగారా కోడి కోసింది నన్ను చంపుతావురా భోంచెను కొడుక నా మొగల్ని చంపుతా అంటే అవురా నేనెన్నడు పుట్టినా నువ్వెన్నడు పుట్టినావు నాకున్నాయి 72 చెట్ల క్రియములు 62 మంత్రాల కట్టలు నన్ను నా భర్తను చంపుతా నన్ను ముండని ఎంతా అంటే నిన్ను చంపినా నిప్పెందాన్ని ముండగ చేసిన అని ఈ మాట నేను నలుగురికి నచ్చక తంటినా నన్ను చంపుతారు నా మొగన్ని చంపుతారు పోసు పెడితే పూటు ఎల్లద్దు పని చేసి 10 మందిని సాధరాలు ఇగుర ఉంటే 20 మందిని సాధిస్తే నా తల్లు పోక ఊకుంటేమా అనుమానం మన మీద వస్తుంది పోరావంటే సంపిపించిన దాన్ని నేనేనైతే నాకెడతామంటే దుఃఖం రాదా దీనికో ఇక మాతుండాలి ఓ నాదా మనం ఇద్దరం పోవాలి చెల్ల మీద పడి నువ్వేడు నాన్నగారి మీద పడి నేనెడతా నువ్వు ఇంత కారప్పొడి పోసుకో జేబుల మరి నువ్వు నేను ఇంత ఉల్లిగడ్డ పెట్టి కచ్చుకుంటా పరుసులా ఆడికైనాక నువ్వు ఎత్తేడుతావు నువ్వులెంది నేనుందా బావా నీతోటి నేనత్తనే బావా నువ్వు నాకు రాజ్యం ఇచ్చినవే బావా నన్నెన్నడే వండేదే బావా మనం బాబా మరుగులం కాదే బావో మనం అన్న రమ్ములవే బావో నీతోటి నేనత్తనే బావో అని లోకమంతా చూడంగ వజ్రాల కడ్గం పట్టుకొని ఈదల పడుచుకొని నువ్వు మందున్న కడ పడుచుకోనువో మంది లేని కాడ నువ్వు నిజంగా పడుచుకుంటే ఎవడా పడి ఇంత కత్తి దిగి నువ్వు చచ్చిపోతే నా బొట్టు పోతుంది ఆయంత నేను ఎత్తేస్తా నువ్వు లేని నేనుంటా నా అడిబిడ్డ నీతోటి నేనెత్తా అడిబిడ్డ నేను వరకు గుడ్డాలే అడిబిడ్డ ఇక నీతో పోతనే మంచి గుడ్డు అడిబిడ్డ అని నేనెత్తా నా నడుముకున్న పంగుంది పెట్టుకుంటా నన్ను ఎవ్వలాపకున్నా నస్కెళ్ళొచ్చవాదారి లచ్చవరా పోతే రాపోతే లచ్చవరా పోతే రాపోతే వైసం ఆపుతాది 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 ఆపుతో లేదా ఆపుతా ఆపుతో ఊరు పెడతావా
అల్లెవ్వలు రాపోతే ఈ అయ్యల తారు వస్తారు ఆపుతావా నాయన నువ్వైతే ఆపవా నువ్వు ఇట్ల ఎన్ని పానాలు తీసుకొచ్చినవో కానీ నువ్వు ఆపేటట్లేవే ఓ చెల్లే నా విద్యారు బట్టలు లేకపోతే బట్టలు పంపినవే బిడ్డో నా విద్య నేను పెట్టేది వేలు నువ్వే నాకు పంపుదివే బిడ్డో మన పెసారు లేకపోతే పెసారు పంపుతీ బిడ్డో ఏడు లేకపోతే ఏడు బాబా చచ్చిపోతే ఏడు కూడా త్వరలో పడిపోతాడు వస్తుంది నువ్వు పక్క పాలానికి కిల్లు కిల్లు గడియారాలు పెట్టుకున్నవే బాబు చెల్లె నువ్వు ఊకుంటేడు అప్పుడు నువ్వు చెల్లె అనుకుంటా నా లెక్కన ఊకుంచురేను ఊకుడే పెట్టుకోవాలంటారు బాబా నువ్వు తిరలేదు దోతలు కట్టపోదులే బాబు నాన్నకి రెండేళ్ల కింద పింఛన్ తయారయ్యి పుట్టింది ఆ పింఛన్ వాళ్ళకి అప్ప చెప్పోతులే అన్ను నీ ఇంటి పెంటల గుత్తి తాళ చేయడం పెట్టిపోయినవే బాబు నా అన్నను వారేసాక నేను నీళ్లు సుఖముట్ట అయ్యో 2 గంటల ఏడబట్టి కొద్ది సాయుధా నేను మా అన్నను వారేసాక నీళ్లు సుతముట్ట అయితే చిక్కా సాగట్టు బిడ్డ మా అన్నను వారేసాక బుక్కడిదినా ఇలా తుకో నాన్న పండుగ అయితే అన్నో నిన్ను పొట్టు పెట్టి అన్నో నిన్ను కురిచిన కూకుండా పెట్టి అన్నో అన్నా నేను పెద్ద రాగిడి కడుదురాడు నాన్న నువ్వు 10,000 చీర తెచ్చి పెడితే నేను సంబరం పడుకుంటాను అత్తగారి ఇంటికాడ ఎప్పుడు అన్ను నాన్న నాకు ఇప్పుడు ఆ చీర ఎవరు పెట్టాలి అన్ను నాన్న 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 ఈ రాజు ఎవరు చేతులు పెడితే అన్ను నాన్న ఇట్లా నమ్మించేది అవద్దాం అంటే అతికినట్టే ఉంటుందే అమ్మో లేరా అవ్వ ఇట్లా చేస్తుంది మత్తుకేంది కూకున్న వాళ్ళు అన్న కూడా సగం మంచి మీరు లోపల లోపల చేస్తారు నేను మీదికే అంటున్నా తీగ ముందుగా మురిసినమ్మ పండుగ ఎరగదాట ఎంత దుర్మార్గురాలు కాల కందురాలు కఠినాస్తురాలు ఎంత పాటిస్తాడి బిడ్డ మొగల్ని పొట్టన పెట్టుకున్నది తన మంత్రాల మీద మన్నువాడ యంత్రాల మీద మన్నువాడ లేమన్న ఎప్పటికీ ఇక్కడ ఉంటానుకుంటున్నా పొట్టూరు నెత్తి పొడువోడు కొడుతున్నాట పొడువోరు నెత్తి దేవుడు కొడుతున్నాట పచ్చటి ఆకుకు 10 రాళ్ళు బట్టి కొట్టు ఆకు తూట్లు పడతని గాని కింద పడబోదు పచ్చటాకు తానిచ్చు తాను నేల పైన పడక ఒకనాటికి మానబోదు కాల కందురాలేడితే లోకం అనుకుంటుంది లోకానికి ఎవరికైనా నీ ఇంతకు ముందే చెప్పలేదా
లోకానికి తలుపు ఆధారం అయ్యేటువాడి తగ్గే అంటది నీ బాంచులు మంచిగా బతవానికి ఎందురాదంటాడు. చెడిపోయి బతుకుతాంగలేని ముండ కొడుకు వాడు కట్టం చేయక ఏడిపోయిండు అంటారు. తాగుతా తాగు పోతాడు అంటారు. తాగకపోతే పిసినారి ముండ కొడుకు అంటారు. 10 మందిలు తిరుగుతాడు బెబ్బలు కొడతాడు అంటారు. ఇంట్లో వెంటనే అల్లి కుట్టోడు అంటారు. గట్టిగా మాట్లాడితే కట్టు పోతాడు అంటారు. ఏ సప్పుడే కూకుంటే వాడు నల్లి కుట్టోర్రా పక్కన విత్తడు బర్రన్న వాడు అంటారు. లోకం తోటి ఎన్ని బాధలుంటే అమ్మా లోకం అంటుందా గట్టుండాల బామ్మరిది అంటే ఎంత చక్కని బామ్మరిది ఎత్తేడుతుంది తమ్ముడు ఎక్కేడుతుంది. ఆడిబిడ్డ చచ్చి ఆడిబిడ్డ మొగుడు చచ్చిపోతే అది నెక్కేడుతుంది. తోడ ఉట్ట శల్లు నెక్కేడుతుంది. లోకాన్ని నమ్మిచ్చినారు రా రామ రామయ్యా లోకాన్ని నమ్మిచ్చినారు రా రామ రామయ్యా మామిడి సాగరు మరిగంద చెక్కలు ఆకాశాన్ని కట్టగదము కాట్రమరి కమారాకు వేర్చున్నమ్మ స్నేహాన్ని మించింది ఏమి లేదా తరుణాల ముగ్గురు సాహుకారులంటూ నా స్నేహితుడు ఓతున్నారు. నా స్నేహితుడికి వట్టిగా దానంగా ఎద్ద గంధపు చెక్కలు వేర్చున్నారు రామ.